హాయ్ గైస్, ఈరోజు మీకోసం నేను మనాలి దగ్గరలో ఉండే ఫ్రోజన్ వాటర్ ఫాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. గ్రాంఫుకి మన జర్నీ అయితే మనాలి నుంచి అయితే స్టార్ట్ అయింది. మనాలి నుంచి మన గ్రాంఫుకి వెళ్ళాలంటే ఫస్ట్ అటటన్ అయితే క్రాస్ చేయాలి. నేను చాలాసార్లు చెప్పినట్టే మనమైతే ఈ ఇయర్లో చాలాసార్లు అయితే అటటన్ అయితే క్రాస్ చేసాం. అటటన్ క్రాస్ చేయగానే మనకి లెఫ్ట్ సైడ్కి అయితే లడక్ వెళ్తాం, రైట్ సైడ్లో స్పిట్టి అయితే వెళ్తాం. మనకి స్పిట్టి వెళ్ళే దారిలోనే మన గ్రాంఫు అయితే ఉంటుంది. ఈ జర్నీని అయితే మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం గైస్. कहीं दूर दूर मंजिल पर जाएगी, कभी छाओ छाओ कहीं धूप सताएगी. लंबी लंबी दूरी भी यूं ही चलते चलते कम होती जाएगी, कभी छाओ छाओ कहीं धूप सताएगी. सफर अनजाना है, हर मोड़ मोड़ पे कुछ नया सा है. सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है. అటటన్ క్రాస్ చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ ముందుకు వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి మనకి మనం వెళ్ళాల్సిన ప్లేస్ గ్రాఫ్ అయితే ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంది. వెళ్ళే దారిలో మంచి పొలాలు అయితే కనిపించాయి. అలాగే మనకి చూస్తున్నాం కదా అంత లొకేషన్, ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఫ్రోజన్ అయిపోయినాయి, ఫ్రీజ్ అయిపోయినాయి, కట్టగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ ఇప్పుడు మైనస్లో అయితే వెళ్తున్నాయన్నమాట. మనకి నెక్స్ట్ 4 మంత్స్ ఇంకా ఈ వాటర్ ఫాల్స్ మొత్తం అయితే ఫ్రీజ్ అయిపోయింటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా మార్చిలో మళ్ళీ నార్మల్గా అయితే వస్తాయి. మనకి ఇక్కడైతే మనకి పంటలు అయితే క్యాబేజ్ అయితే వేస్తున్నాం అనమాట. మనకి ఈ ప్రదేశాల్లో ఎక్కువగా క్యాబేజ్ అయితే పండిస్తారు. ఈ మొత్తం అయితే తోట అయితే అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ మేలో అయితే మళ్ళీ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. నేను నెక్స్ట్ ఇయర్ మనం ఇక్కడే ఉంటాం కదా, మీకైతే నెక్స్ట్ ఇయర్ మనం ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా చేస్తారనేది మన ఛానల్లో ఫుల్ వీడియోస్ కూడా చేస్తాను. ఇక్కడ చూస్తున్నాగా ఇదంతా క్యాబేజ్ అనమాట. మన ఇటు చూసిన మొత్తం క్యాబేజ్ ఉంది. ఒక్కొక్క చిన్న హోటల్స్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ అయితే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఇదంతా క్లోజ్ అయిపోతుంది అనమాట మనకి అందువల్ల. ఓకే, నెక్స్ట్ అయితే మనం ఇంకా మన డెస్టినేషన్ గ్రాంఫుకి అయితే స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్సే, వెళ్ళే దారి మొత్తం చాలా బాగుంటుంది, మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. మనం ఇక్కడ చూసారా, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు మనాలి దగ్గరలో ఉన్న ఈ గ్రాఫ్ యొక్క అందాలు మొత్తం అయితే చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ అయితే ఇంక స్టార్ట్ అవుదాం. ఓకే,
తప్పన తెలుగు స్టేషన్ నుంచి మనాలి ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు చాలామంది సోలాంగ్ వ్యాలీ మనకి స్నో అయితే ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ మనకి సోలాంగ్ వ్యాలీలో స్నో అనేది ఓన్లీ ఒక 2 మంత్స్ మాత్రమే ఉంటుంది. డిసెంబర్ మిడ్ నుంచి జనవరి అండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు మాత్రమే స్నో ఉంటుంది అన్నమాట. మిగతా టైమ్స్లో మనకి అక్కడ స్నో అనేది ఉండదు. మనకి మార్చి ఏప్రిల్ మే ఈ టైంలో అయితే శిశు కోక్సక్ గ్రాంఫ్ ఇక్కడైతే ఉంటుంది. దాని తర్వాత మే మిడ్ నుంచి అయితే మనకి రోహ్తాంగ్ పాస్ అయితే తోపడుతుంది అన్నమాట. అప్పుడైతే మనకి రోహ్తాంగ్ పాస్లో స్నో ఉంటుంది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ కోక్సక్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. కోక్సక్ నుంచి గ్రాంఫ్ జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కోక్సక్ దగ్గర మనకి ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇదే మనకు ఒక పాయింట్ లాగా ఉంటుంది అన్నమాట చెప్పడానికి ఎవరికైనా అయితే కోక్సక్ అని చెప్పి. వెళ్దాం ఇంకా చూడండి బాగుంటుంది. హిమాచల్లో బ్రిడ్జెస్ అన్నీ మనకి మ్యాక్సిమం ఐరన్తో అయితే ఉంటాయన్నమాట. వాటికైతే ఫ్లాగ్స్ అయితే కడతారు, టిబెటియన్ ఫ్లాగ్స్. చూడడానికి అయితే చాలా బాగుంటాయి. అసలు మనం లాంగ్ నుంచి చూస్తే మనకి ఆ వ్యూట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం అయితే బై వాక్ అయితే వెళ్ళాలంట. మనకి వెహికల్స్ అలౌ చేయట్లేదు ఎందుకంటే స్నోఫాల్ ఉంది. అందువల్ల ఇక్కడ నుంచి మనం రోహ్తాంగ్ పాస్ కూడా వెళ్ళచ్చు. గ్రాంఫు నుంచి పైకి వెళ్తే రోహ్తాంగ్ పాస్ అన్నమాట, 21 కిలోమీటర్స్. మనకి ఇక్కడ కోక్సర్లో ఏమేమి హోమ్ స్టేస్ ఉన్నాయని చెప్పి అవన్నీ అయితే మనం లిస్ట్ అయితే ఇచ్చారు. ఆ కార్డు నెంబర్ అయితే ఇచ్చాను అనమాట టూరిస్టులకు ఇబ్బంది కాకుండా. మన వెహికల్ అయితే మనం అక్కడ ప్యాక్ చేసి మనం అయితే ఇప్పుడు కోక్సర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా గ్రాంఫు అనుకున్నాం కదా, గ్రాంఫు అయితే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అనమాట. బై వాక్ అయితే వెళ్ళలేము అందుకని చెప్పి మీకు ఏదైతే నేను కోక్సర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే, ఇది కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను రేపైతే ఎక్స్ప్లోర్ చేద్దామన్నా, కానీ వన్ డే ముందే ఎక్స్ప్లోర్ చేసి వస్తుంది. వెళ్దాం పదండి. అక్కడైతే చాయ్ తాగేసాము. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట, మొత్తం ఫ్రీజ్ అయిపోయినది. మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. చూస్తున్నారు కదా, అదే వాటర్ఫాల్. పైన అయితే మనకి రోహ్తాంగ్ పాస్లో స్నోఫాల్ అయితే అవుతుందంట, అందువల్ల అయితే పంపించట్లేదు. జస్ట్ ఈ మౌంటైన్ ఉంది కదా, ఈ మౌంటైన్ పైనే మనకి రోహ్తాంగ్ పాస్ అనమాట. ప్రజెంట్ అయితే రోహ్తాంగ్ పాస్ బంద్ ఉంది కదా, అందుకని చెప్పి మనాలిలో వచ్చే టూరిస్ట్ అందరికీ స్నో పాయింట్ అనేది ఒకసారికి అయితే తీసుకువస్తున్నారనమాట. మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాం ఆ వాటర్ఫాల్ దగ్గరికి. ఓకే గైస్, మళ్ళీ ఎవరికైనా ఇక్కడ డ్రెస్సులు కావాలంటే మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట స్నో డ్రెస్సులు, అవి అయితే తీసుకోవచ్చు. కాస్ట్ వచ్చి 200 అయితే ఉంటాయి. ఓకే, ఇంకెళ్దాం.
మనకి కోక్సర్లో అయితే నైట్ టైం టెంపరేచర్ -20 వరకు అయితే వెళ్తుంది. అందువల్ల మనకి ఇక్కడ వాటర్ అయితే ఇలా ఫ్రిజ్ అయితే అవుతాయన్నమాట, ఐస్ బర్ఫ్ లాగా అయితే. మనకి ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడ హెవీ స్నోఫాల్ అయితే అవి మనకి 5 ఫీట్ 7 ఫీట్ అయితే స్నోఫాల్ ఉంటుందన్నమాట. అప్పుడైతే మనకి కోక్సర్ రావాలంటే ఓన్లీ 4x1 మాత్రం యూజ్ చేయాలి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అనమాట, డిసెంబర్ ఎండింగ్ నుంచి అయితే ఇక్కడ మొత్తం స్నోఫాల్ ఉంటుంది. అప్పుడు కోక్సర్ రావడం కష్టం మనకి. అప్పుడైతే మొత్తం సోలంగైల్లోనే మనకి స్నో అయితే దొరుకుతుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎండింగ్లో అయితే కోక్సర్ అయితే ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా అయితే మనం ఎవరిని కలిసామో చూసారు కదా, రాజేష్ మహాసేన. చాలా రోజుల నుంచి మనం అయితే ఎప్పుడు యూట్యూబ్ ఫేస్బుక్లో చూసాం కానీ ఫస్ట్ టైం అయితే కలిసాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అన్న వాళ్ళకి అయితే ట్రిప్ కూడా వచ్చారంట, ఇక్కడైతే కలిసాము. ఏమనిపిస్తుంది సూపర్? అసలు అసలు ఇది ఇండియానా అని డౌట్ వచ్చింది నాకైతే. ఫస్ట్ టైం అసలు నార్త్ ఇండియా రావడం ఫస్ట్ టైం. అవునా? స్నోని ఇలా డైరెక్ట్గా చూడటం ఫస్ట్ టైం. యాక్చువల్గా అన్న వాళ్ళ లక్ అయితే ఉందన్నమాట, ఇక్కడ స్నోఫాల్ గడింది లైట్గా అట్లా కదా, డైరెక్ట్గా స్నోఫాల్ గడిందనమాట. మనకి పైన రోపాకి ఇక్కడ యాక్చువల్గా క్లోజ్ చేశారు కదా, దాటి లెక్క క్లోజ్ క్లోజ్ చేశారు స్నోఫాల్ అని చెప్పి. పర్లేదన్న, మీరు ఎప్పుడైనా రాండి, మనం అలానే ఉంటాం. సూపర్. ఇక్కడ మన తెలుగు జెండా పాత్రడే అండి, ఇంక అందుకన్నా తప్పకుండా వస్తాను. వచ్చినప్పుడు సార్ మీతో టచ్ లో వచ్చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ వాటర్ వస్తుంది ఎక్స్ప్లోర్ చేసుకొని. ఓకే. క్రేజీ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్కి మాసన్ మీడియా నుంచి, మాసన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనోళ్ళు మనాలిలో మనోడు తెలుగు ఉన్నాడంటే మన అందరూ కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే భాష తెలియక చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ. మన తెలుగు వాళ్ళకి ఎక్కువ హిందీ రాదు, కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఏమైనా ఉంటే కనుక ఈ ఛానల్లో తమ్ముడిని కన్సల్ట్ చేయండి, మీకు ఎనీ అసిస్టెన్స్ ఇక్కడ మీకు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు స్నోలో ఎప్పుడన్నా ఇలా ట్రెక్కింగ్ చేసేటప్పుడు కానీ వాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వాక్ చేయండి. ఎలా అంటే కొంచెం స్టెప్ వేసేటప్పుడు కొంచెం హార్డ్గా అయితే వేయండి ముందుకి, అప్పుడైతే మీకు స్లిప్ అయితే అవ్వదన్నమాట. ఇది ఒక చిన్న ట్రిక్ అన్నమాట స్నోలో. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కోక్సర్ వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మీరు మీ కళ్ళతో చూడండి, చాలా బాగుంది అసలు. अपनी यादें भी ले जाना, याद संग अपनी दिन और रातें. फाइनल गेट है मनम वाटरफॉल से गेट तो ओके था मतलब फ्री टेक पे ना वाटरफॉल है थे मस्तन दन माता कितने फुल गए थे अन्य जेट कोक्सर ले थे कोक्सर लो मान के ఒకా ఫినిష్ తర్వాత కింద కూడా మొత్తం స్నో వస్తుంది అనమాట. అప్పుడు మనం కింద ఎంజాయ్ చేయొచ్చు. ఒక ట్రక్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ అడ్వెంచర్ ట్రక్ అయితే చేసి బైక్ అయితే వచ్చి ఈ ప్లేస్ని అయితే చూడొచ్చు అనమాట. క్యా కరూంగా మైన్ యాదోం కా, క్యా కరూంగా మైన్ యాదోం కా, జబ్ తు హీ నా साथ रहा, साथ रहे और दिल ना मिले, बेहतर हो जाए जुदा, मंजूर है जो भी मन.
मुझको ऐ मेरे खुदा, साथ रहे और दिल ना मिले, बेहतर हो जाए जुदा, मंजूर है जो भी मर्जी तेरी, मुझको ऐ मेरे खुदा। ఫైనల్ గా అయితే మనకు ఒకసారి ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. మీకు ఒకసారి చెప్తాను ఇక్కడికి ఎలా రావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది అని. మొత్తం అయితే మనకి మనాలి నుంచి కోక్సర్ ఎగ్జాక్ట్గా ఒక 47 kilometers అయితే ఉంటుంది. మన కోక్స్కి వచ్చే దారిలో మనకి సోలంగ్ వ్యాలీ కవర్ అవుతుంది, అటల్ టనల్ కవర్ అవుతుంది అనమాట. దాని తర్వాత మన కోక్సర్కి అయితే వస్తాం. మనకి ఈ కోక్సర్ అనేది జాన్వరి 1 క్లోజ్ ఉంటుంది అనమాట, మిగతా టైంలో మొత్తం ఓపెన్ ఉంటుంది. మనకి రోహతాంగ్ పాస్ అయితే క్లోజ్ చేస్తారు కదా, ఇప్పుడు మొత్తం స్నో కోసం అయితే అందరూ కోక్సర్కి అయితే వస్తున్నారు. మనకి ఇక్కడికి రావడానికి అయితే ట్యాక్సీ అయితే వస్తాయన్నమాట మనాలి నుంచి, అరౌండ్ 2000 to 3000 rupees అయితే తీసుకుంటారు. డిపెండ్ అప్ ఆన్ ద రోడ్ బట్టి ఉంటుంది, అలా సీజన్ బట్టి ఉంటుంది అనమాట. మీకే ఇబ్బంది లేదు, నా నెంబర్ అయితే మీకు కాంటాక్ట్ అయితే ఇస్తాను కదా, నా అయితే కనెక్ట్ అవ్వండి. మీకు మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను మనాలిలో, మీకు ఏం కావాలన్నా. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మనం మనాలి అయితే నెక్స్ట్ 1 year అయితే ఉండిపోతున్నాం. మన ఛానల్లో క్యాంపింగ్ వీడియోస్, ఎక్స్ప్లోరింగ్ వీడియోస్, స్నో ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ఇంకా చాలా అయితే వస్తుంటాయి అనమాట. ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అందరికీ బాయ్.